ఎప్పుడు కూడా ఈ ప్రాంత బిడ్డగా ప్రతి కుటుంబ సభ్యురాలుగానే ఈ యొక్క నియోజకవర్గానికి రాజకీయాలు అంటేనే సేవ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ వచ్చిన మంత్రి అయి కూడా ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి ఇతర బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడున్నా నా మనసు నా యొక్క పని కూడా మునుగు నుంచే రాష్ట్రానికి సేవలు అందిస్తానని కూడా ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మాట కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకోసమే తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఈరోజు 15 తర్వాత ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ కార్యకర్తలు నాయకులు కష్టపడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఎలాంటి సంక్షేమం ఉంటుందో తెలియజేసి భారీ మెజార్టీతో మీరందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ అందరి కష్ట సుఖాలలో ప్రజలందరి కష్ట సుఖాలలో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను ఉండలేదు, ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొక్కసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తూ ఆ తల్లులు సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనతోటి మరి రుద్రేశ్వరుని యొక్క దీవెనతోటి అల్లా యొక్క దీవెనతోటి యేసుక్రీస్తు యొక్క దీవెనతోటి అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క దీవెనతోటి సేవాలాల్ గారి యొక్క దీవెనతోటి అన్ని కులాల మరి ఇక్కడ మా బోనాలు కూడా ఎత్తుకొచ్చినటువంటి అక్కలు కూడా ఉన్నారు, కోలాటం అక్కలు ఉన్నారు, డప్పు సోదరులు ఉన్నారు, అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో గతంలో కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్న గత 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించి పోలే, కార్యకర్తలకు దూరంగా ఉండలే, ప్రజలకు దూరంగా ఉండలే. ఇప్పుడు కూడా నేను అంతే దగ్గరగా ఇంకా దగ్గరగా ఉండి పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. గత 10 రోజులుగా మీకు అందరికీ దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది. మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇతరత్ర కార్యక్రమాల దృష్ట్యా ఈ 10-12 రోజులు మీకు దూరంగా ఉన్న మాట వాస్తవం. కానీ నా మనసు ఎప్పుడు ఈ మొలుగు గడ్డ మీద రావాలి 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 అనేటువంటి ఈరోజు నేను అత్యంత సంతోషంతో మీ అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరిచ్చినటువంటి భరోసా నాకు ఎల్లవేళలా ఉంటుందని నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు ప్రజల యొక్క సూచనలు ప్రజల యొక్క అవసరాలు అధికారుల యొక్క సూచనలు మరి పత్రికా మీడియాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు